ఇరుకు సందులు మురికి కాల్వలు దుర్గంధంతో కూడినటువంటి పట్టణముగా ఉండే ట్రాఫిక్ కష్టాలు యాక్సిడెంట్లు ఇవన్నిటికి నిలయంగా ఉండే ఈరోజు ఖమ్మం అంటే సిక్స్ లేన్ రోడ్స్ సందులలో కూడా వైట్ సిమెంట్ రోడ్స్ దగదగలాడేటువంటి దారి పొడుగున లైట్లు పచ్చడి చెట్లు ఏ విధంగా మీ కళ్ళ ముందు కనబడతా ఉందో మీ అందరికీ తెలుసు ఇది మంత్రమేస్తే జరగలేదు మా చేస్తే జరగలేదు మీ మంత్రి పనిచేస్తే జరిగింది నేను పేపర్లలో చదివి మేము చర్చ చేసేవాళ్ళం వాడవాడలు పువ్వాడ అని పేపర్లలో వార్తలు వచ్చేది వాడవాడలు పువ్వాడ అని ఒక సైకిల్ వేసుకొని ప్రజల్లో తాను ఒక ప్రజలాగా కలిసిపోయి బ్రహ్మాండంగా కష్టం చేస్తే ఇవన్నీ జరుగుతాయి ఒకనాడు రోడ్డు నెట్వర్క్ 400 కిలోమీటర్లు ఉండేది ఖమ్మం పట్టణంలో ఇలా 1115 కిలోమీటర్లు తీసుకొని పోయినారు ఖమ్మంలో మోరీల పొడవు డ్రైన్స్ పొడవు 205 కిలోమీటర్లు ఉండేది ఈరోజు 1592 కిలోమీటర్లకు తీసుకుపోయింది పువ్వాడ అజయ్ కుమార్ కాదా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళని గోళ్ళపాడు కట్టల మీద ఉన్న వాళ్ళని కూడా మేము అజ్జేయలే ఆ బస్తీలను తీసి వాళ్ళకు వెలుగుమట్టలో పునరావాసం కూడా కల్పించినాం వాళ్ళకు కూడా న్యాయం చేసినాం గోళ్ళపాడు ఛానల్ లకారం చెరువు ఒకరోజు ఇట్లా చిటికేస్తే కాలే ఒక 7 సంవత్సరాలు నిరంతరంగా కష్టపడితే ఇవాళ ఉన్నటువంటి రూపు కనపడతా ఉంది ఇప్పుడు హెలికాప్టర్ల నుంచి కూడా నేను చూసినాను అతను రౌండ్ కొడతా ఉంటే బ్రహ్మాండంగా సుందరంగా కనపడతా ఉంది చాలా సంతోషం కలుగుతూ ఉంది ఒకనాడు నేను చూసిన లకారానికి మరి ఇవాళ లకారానికి అసలు పోలిక కూడా లేదు అంత అద్భుతంగా తయారైంది చాలా ఆహ్లాదకరమైనటువంటి సుందరమైనటువంటి నగరవాసులకు ఆనందాన్ని పంచేటువంటి ఒక మంచి ప్లేస్గా అది తయారైపోయింది ధంసలాపురం బ్రిడ్జి గురించి కావచ్చు మునేరు పొంగితే వరదలు వచ్చేటువంటి ప్రాంతాల గురించి కావచ్చు మునేరు రెండు వైపులా బ్యూటిఫికేషన్ గురించి కావచ్చు ఆల్మోస్ట్ నా అతను కొట్లాడబెట్టుకున్నాడు అజయ్ నీకు ఎన్ని డబ్బులా ఒకటే పట్టణం అంటే కాదు సార్ చాలా ఇంపార్టెంట్ అది కావాలని చెప్పి పట్టుబట్టి 700 కోట్ల రూపాయలు మంజూరు చేయించి చాలా బ్రహ్మాండంగా చేసినారు ఇంకా ఆయన కోరిక ఏంటంటే ఆ కట్టే బ్రిడ్జి కూడా బ్రహ్మాండంగా తీగలవంతంలా గట్టాలి పాతదాన్ని తయారు చేస్తే మా ఖమ్మం పట్టణానికి అందం వస్తుందని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నా దయచేసి మంచి చెడు విచారించి ఓటేస్తే తప్పకుండా ఇంకా మంచి జరుగుతుంది పువ్వాడ అజయ్ని గెలిపిస్తే మిమ్మల్ని పువ్వులలో పెట్టి చూసుకున్నాడు అదే తుమ్మలు తుప్పలు తెచ్చుకుంటే మీరే ముళ్ళు గుచ్చుకుంటారు మరి మీకు తుమ్మ ముళ్ళు కావన్నా పువ్వాడ పువ్వులు కావన్నా ఏది కావన్నా తేల్చాల్సింది ఖమ్మం ప్రజలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఖమ్మం నగరంలో ఐటీ టవర్ ఇది కళ్ళలో కూడా ఊహించినమా కళ్ళలో కూడా ఊహించలేదు అజయ్ గారికి సొంతంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది మనందరికీ తెలుసు అయినా కూడా నాతను కొట్లాడి పట్టుబట్టి ఖమ్మానికి కూడా గవర్నమెంట్ కాలేజీ కావాలి మొదటి వరుసలో కావాలని తెచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పెట్టించిన ఘనత కూడా తప్పకుండా ఆయనకే చెందుతుంది ఆ విధంగా రవాణా మంత్రిగా ఉన్నందుకు బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ తీసుకున్నాడు హైటెక్ బస్టాండ్ కట్టేసిండు 40 కోట్లతోని ఆర్టీసీ వాళ్ళ కళ్యాణ మండపం కూడా కట్టించిండు ఇవన్నీ పనులు కూడా ఒక పద్ధతి ప్రకారం క్రమ పద్ధతి ప్రకారం కమిట్మెంట్తోని కన్విక్షన్తో చేస్తే ఇట్లా తయారవుతుంది బయట కూడా ఇట్లే ఉన్నాయి ఖమ్మం అంత బాగాలేవు నేను చెప్పను కానీ ఖమ్మం లాగానే అన్ని పట్టణాలలో ఇప్పుడు నేను చెప్పినటువంటి కనీస వసతులు తేవడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మంచినీళ్ళ విషయం నేను చెప్పే అవసరం లేదు పక్కనే పాలేరు రిజర్వాయర్ ఉన్నా వారానికి ఒకరోజు నీళ్ళు వచ్చేది బిందెలు పట్టుకొని యుద్ధాలు జరిగేది ఈరోజు ప్రతి 75,000 ట్యాప్ కనెక్షన్లు ఖమ్మంలో 1 రూపాయికే కనెక్షన్ ఇచ్చి పేదవాళ్ళు కూడా తీసుకునే విధంగా బ్రహ్మాండమైన పాలసీ చేస్తే అందరి ఇళ్లలోనే ఇప్పుడే అజయ్ గారు చెప్పినారు ట్యాపులు తిప్పుతా ఉన్నారు మా ఆడబిడ్డలని చెప్పి అది కూడా మనకు అందరికి సంతోషం కలిగించే విషయం గతంలో కరెంటు ఎట్లా ఉండే ఈరోజు కరెంటు ఎట్లా ఉన్నది ఒకసారి దయచేసి ఆలోచన చేయాలి గతంలో ప్రతి ఇంట్లో ఇన్వర్టరు కన్వర్టరు స్టెబిలైజరు జనరేటర్ కొంచెం కలిగిన వాళ్ళైతే జనరేటర్ ఇలా ఇన్వర్టర్ లేదు కన్వర్టర్ లేదు లో వోల్టేజ్ లేదు ఏది కాలిపోయే